Hello, Namaste. Welcome to Young Chef. Morning chef lo oka amazing recipe ni manandarki parichayam cheyadaniki alval nunchi prettiest prasanna vachestundi. So let's welcome prasanna. Hi prasanna. Hi sweetie. Ela unnu? Fine. So prasanna em chestuntao? నేను అకౌంటెంట్ గా చేస్తున్నాను. అమెకస్ క్యూరీ కంపెనీ. ఓహో, నువ్వు అకౌంటెంట్? ఆ కాలేజ్కి వెళ్ళే పిల్లలాగా ఉన్నావు. అందరు అలా అంటుంటారు. ప్రసన్న, ఎప్పుడైనా ఇంట్లో కుక్ చేసావా? చాలా తక్కువ. మమ్మీ నేర్చుకో 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 అని చెప్తుంది, కానీ మనకు అంత అవసరం రాలేదు. ఇంతకి ఏ రెసిపీ ప్రిపేర్ అయ్యొచ్చావు? చాలా నచ్చి పనీర్ పావ్. మరి లేట్ చేయకుండా ప్రసన్న చేయబోతున్న పనీర్ పావ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పనీర్ పావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర, పనీర్, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, పావు బ్రెడ్. పనీర్ పావుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ప్రసన్న ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ నాకు ఒక ప్యాన్ కావాలి. ఓకే, ముందు స్టవ్ ఆన్. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం 3 స్పూన్స్. స్టవ్ హీట్ అయిందా ఆయిల్? అదే ఆల్రెడీ వేడి అయిపోయింది. పెడతా వద్దులే మరి అంత. మనం నెక్స్ట్ జీరా వేసుకుందాం, గ్రీన్ చిల్లీ. తప్పకే లేదు. ఏం చేస్తాం, స్వీటీని చూసి హాట్ అలా ఎగిరిపోతుంది. నెక్స్ట్ ఆనియన్. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. నువ్వు వంట చేస్తుండే పట్టు పట్ పట్టని. టొమాటోస్ వేసుకుందాం. భయపడక చెప్తున్నా కదా, వంట చేస్తుంటే ఎందుకు ఇంత భయం వేస్తున్నావు? నాకు వంట రాదని చెప్పాను కదా, అందుకే భయపడుతున్నాను. మామూలుగా కాదు, పైగా ఒక్కొక్కటి ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి చూడు. ఇప్పటికీ రోజు ఎంతో మందితో వంటలు చేస్తుంటావు, అయినా భయపడతాయినా? ఎప్పుడు కిచెన్ లోకి వచ్చి నేనే ధైర్యంగా చేస్తున్నా. అంటే అందరు బాగానే చేశారు, అందరు ఇలా అనేటట్టు చేయలేదు. తప్పు నాదే అంటావు. ఇంతకి నీ హాబీస్ ఏంటి స్వీటీ? ఏ నాకా చాలా ఉన్నాయి రా, వచ్చిన వాళ్ళందరితో వంటలు చేయిస్తా, పాటలు పాడించుకుంటా, డాన్స్ చేయిస్తా, తింటా. బాగా ఎంజాయ్ చేస్తున్నావు. తగ్గేదే లేదు ఎంటర్టైన్మెంట్ లో. ఓకే, ఇంతకి నీ బ్యూటీ సీక్రెట్ ఏంటి స్వీటీ? నాకు బ్యూటీ సీక్రెటా? ఒక బ్యూటీ నన్ను అడుగుతుంది. మా ఇంటి దగ్గర ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? నీకా? నీకు. నేను కూడా నీకు పెద్ద ఫ్యాన్. ఎందుకురా, ఎప్పుడు గాలి రాలేదా మీ ఇంట్లోకి? అసలు ఇప్పుడు పక్కన ఉండగానే రావట్లేదు. నీకు బాగా స్వెట్ వస్తున్నట్లుంది. షూ వేసేస్తాను, దేవుడా తట్టుకోలేకపోతున్నా. వంట చేద్దామా ప్లీజ్. నెక్స్ట్ మనం పనీర్ వేసుకుందాం. మనం ఈ పన్నీర్ ని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఓకే, చేసుకొని ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ మనం గరం మసాలా వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఓకే, కారం. ఇవన్నీ నీకు ఆపోజిట్ లోనే ఉన్నాయి, నువ్వు స్వీటీ కదా. ఏ నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం. అవునా, మరి స్వీట్ పేరు పెట్టుకున్నావు? అంటే ఆపోజిట్ ఇష్టం కదా, అందుకని స్వీట్ పేరు పెట్టేసారు. ఓకే, జాగ్రత్త. ఇది ఉప్పు. అదే, అందుకనే జాగ్రత్త. మళ్ళీ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. అన్ని మిక్స్ అవ్వాలి ఇప్పుడు. ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకుందాం. అవన్నీ కూడా ఫ్లేవర్ కోసం వేసావు కదరా, ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్. స్మెల్, గార్నిష్ ఫ్లేవర్. మంచిగా గ్రేవీ అయిపోయాక. ఓకే, ఇది అయిపోయిందా? అయిపోయింది. ఓకే, బౌల్ నాకు ఇచ్చే, నేను పట్టుకుంటా. ఫైనలీ హాఫ్ రెసిపీ అయిపోయింది. ఇంకా హాఫ్ ఉందిగా. ఉంది కదా, చెయ్యి. ఈ లోపల నేను ఇది తింటా. వద్దు, దీంట్లో సరిపోదు. మళ్ళీ నెక్స్ట్ హాఫ్ ఏం చేద్దాం తెలుసా? ఏం చేయాలి? ఈ పావుని మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయాలి కదా. వేయాలి కదా, మరి మర్చిపోతే అలా. ఉన్నాక గుర్తు చేయడానికి, అందుకనే ఇట్లాంటివి చేస్తారనే ఉన్నా నేను ఇక్కడ. దీన్ని ఇప్పుడు హాఫ్ కట్ చేసుకోవాలి మనం.
అద్భుతంగా నాన్న నీ చేతికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నాకు అంత ఇష్టమా స్వీటీ నీకు? చాలా పన్నీర్ పావ్ అంటే చాలా ఇష్టం. పావ్ కాదు నేను తొందరగా చేసాను, ఇంకా పాట కూడా పాడాలి. దీన్ని ఇప్పుడు రెండు వైపులా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఫ్రై అయ్యి ఉంటుంది. అయ్యి ఉంటుంది, జస్ట్ బ్యాక్ సైడ్ ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. పన్నీర్ని దీనిలో సర్వ్ చేసుకుందాం. ఓకే, నీకు ప్లేట్ తెచ్చేనా? కావాలి కదా. అవి దీంట్లోకి సర్వ్ చేసాయి, అసలు భయం లేకుండా పోతుంది. వేడి వేడిగా కాలుతుంది అని కూడా లేదు. భయపడద్దు స్వీటీ, నీకు నేర్పిస్తారా నేను? నాకు వద్దమ్మ ఇట్లాంటి ట్రిక్. నువ్వు ఇగో రెసిపీ కంప్లీట్ చేయి. పన్నీర్ ని మనం స్టఫ్ చేసుకున్నాం కదా, పావ్ని క్లోజ్ చేసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ ఇస్తే నేను సర్వ్ చేసుకుందాం. నేను సర్వింగ్ ప్లేట్ తేవాలంటే ఒక రూల్ ఉంది, నన్ను ఇంప్రెస్ చేయాలి. ఓ పాట పాడి ఇంప్రెస్ చేసుకో. పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం, ఆ సీత కోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువుల గాలి సంగీతాలి అతిశయం, గురుబిబ్బరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరువైతే నీ వేలే అతిశయం, ఆ గురులు ఈదరులు ఆనిరులు ఉందరులు ముందున్న ప్రేమేలే అతిశయం. పాడవు కానీ ఎక్కడో మధ్యలో లైట్ గా శృతి వణికినట్టుంది కదా. వణికింది శృతి కాదు, ప్రసన్న నేనే. అది అందుకని చూసి నర్వస్ గా ఉంది నాకు. నన్ను చూస్తే నర్వస్నెస్ వస్తుంది. అదేంటి, ఇప్పటి వరకు బాగుంది, బాగా ఆడుకుంది నాతో ఫుట్బాల్. చెప్పాను కదా నీకు పెద్ద ఫ్యాన్ అని. థ్యాంక్ యూ రా, రెసిపీ అయిపోయింది ఇంకా చాలు, వెయ్యక్కర్లేదు. వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేనా? తీసుకొచ్చాయి, సర్వ్ చేసేద్దాం. పన్నీర్ పావ్ రెడీ స్వీటీ. థ్యాంక్ యూ ప్రసన్న, కష్టపడి చేసిన పన్నీర్ పావ్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పన్నీర్ పావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర, పన్నీర్, పచ్చిమిర్చి ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, పావ్ బ్రెడ్. పన్నీర్ పావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తరువాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు వేసి వేగించుకోవాలి. తరువాత పన్నీర్ని మెత్తగా నలిపివేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర కూడా వేసి కలిపి ఒక బౌల్లో తీసి పక్కకుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి పావు బ్రెడ్ని సగానికి కట్ చేసుకుని పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. తరువాత అలా రోస్ట్ చేసుకున్న పావు బ్రెడ్లో ముందుగా తయారు చేసుకున్న పన్నీర్ కర్రీని పెట్టి క్లోజ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ పన్నీర్ పావ్ రెడీ. పన్నీర్ పావ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైమ్. సో లెట్స్ టేస్ట్. నాకొకటి, ఇంకొకటి. థ్యాంక్ యూ. చాలా యమ్మీగా ఉంది. మొత్తం పావ్ అంతా క్రిస్పీ క్రిస్పీగా, మధ్యలో స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ పన్నీర్ అలా తగ్గుంటుంటే ఇట్స్ యమ్మీ. నేను ఎప్పుడు పావ్ని ఇలా తినలేదు. సో ఫస్ట్ టైం తింటున్న, అద్భుతంగా ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. సో ప్రసన్న థ్యాంక్ యూ సో మచ్, ఒక బ్యూటిఫుల్ రెసిపీ నేర్పించావు. థ్యాంక్ యూ. చూసారు కదా ప్రసన్న చేసిన పన్నీర్ పావ్ సరికొత్తగా డెలీషియస్ గా ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే కీప్ స్మైలింగ్ అండ్ బై బై.